Silverman, Sia performance 12.84 seconds. Thane, Maharashtra, performance 12.69 seconds. Ladies and gentlemen, medal ceremony. And the gold medal is R. Surya from Tirumalur, Tamil Nadu. కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎంతో చాలా గొప్ప సహాయ సహకారాలు అందించారు. టీటీడీ తరఫున ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇంకా తుడా మనకి ఎనలేనటువంటి ఎంతో సహాయ సహకారాలు అందించారు. తుడా ప్రతినిధుల్ని ఆహ్వానిస్తున్నాం. ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి అకామ్ and gold medal for the long jump boys at 14, Samir Orbi. So this is the largest grassroots level program. What my belief is helping children to the important resilience and inspiration to people. And athletics has fundamental skills and capabilities. The profession actually started 1.5 months back before the actual event began. So, పిల్లలందరికీ ఆతిథ్యం అకామిధంగా ఆహ్వానం పలుకుతున్నా. శ్రీ చైతన్య కాలేజ్ వారిని వాళ్ళ ప్రతినిధులు ఎవరైనా ఉన్నట్లయితే వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నారాయణ 5,000 మంది దాకా విద్యార్థులు దాదాపు 500 జిల్లాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పాల్గొనడం, వాళ్ళందరికీ తిరుపతిలో ఉండే 12 వసతి కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటన్నిటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఆహారము, శానిటేషన్ను, ఆరోగ్యం వీటన్నిటి మీద ధ్యాస పెట్టి పనిచేయడం అనేది చిత్తూరు జిల్లా అధికారులకు నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధికారుల్లో ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఫుడ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ అంటే దీంట్లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, ఇలా అందరూ అధికారులు పనిచేయడం జరిగింది. ఇతర శాఖల అధికారులందరినీ కూడా వెన్యూ ఇన్ఛార్జెస్గా, లైజన్ ఆఫీసర్స్గా వేయడం జరిగింది.
వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ 3 రోజుల నుంచి నిరంతరంగా సేవలు అందిస్తున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి నా మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. టెక్నికల్ టీమ్ కింద వాలంటీరింగ్ చేసిన పీటీ స్టూడెంట్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇన్ని రోజులుగా అంటే కార్యక్రమం స్టార్ట్ అవ్వకుండా ముందు నుంచి ప్రిపరేషనరీ యాక్టివిటీస్ నుంచి కూడా మాకెంతో సహకారాలు అందించిన మీడియా మిత్రులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఈ కార్యక్రమాన్ని పబ్లిసిటీ ఇవ్వడం వల్లనే నిన్న మొన్న ఈరోజు కూడా మంచిగా తిరుపతి ప్రజలు కానీ చిత్తూరు జిల్లా ప్రజలు కానీ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చారు. ఎస్వి యూనివర్సిటీ అధికారులకు కూడా ధన్యవాదాలు. ఈ స్టేడియంని వాడుకోవడానికి కానీ ఈ కార్యక్రమాలను ఆర్గనైజ్ చేయడానికి కానీ పర్మిషన్ ఇచ్చినందుకు, ముఖ్యంగా దాతలు మనకు తిరుపతి దేవస్థానం వారు మేము అడగంగానే చాలా సాయం అందించడం జరిగింది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు కూడా మనకు స్టేజ్ సహకారం కానీ ఆర్థిక సాయం కానీ ఇతర రకాల సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి సోదరి శాంతారెడ్డి గారు, ఇతర అధికారులు, ఈ నిజ్యం జాతీయ నిర్వాహకులు, ఇతర అధికారులు, పాత్రికేయ మిత్రులు, ఆత్మీయులు పాల్గొన్నటువంటి 5,500 మందికి పైగా క్రీడాకారులు, వాళ్ళ పోరాట స్ఫూర్తి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారు నిజ్యం పోటీలు ఇక ప్రతి సంవత్సరము ఇప్పుడే మీరు ఇచ్చినటువంటి పుస్తకంలో చదవటం జరిగింది. ఎస్పీ గారు చూపించారు, హరిద్వార్లో దాదాపు 10 సంవత్సరాలు 8 సంవత్సరాల పాటు నిరాటంకంగా, మరో 2 సంవత్సరాల పాటు అదనంగా నిజ్యం పోటీలు నిర్వహించినారు. తిరుపతి అంతకంటే చక్కటి వేదిక అవుతుంది. గత సంవత్సరం నిర్వహించినప్పుడు ఈ సంవత్సరం భారం అనుకుంటే, ఈ సంవత్సరం నిర్వహించిన తర్వాత నిర్వాహక నాయకునికే ప్రతి సంవత్సరము ఇక్కడ జరిపితే బాగుండును అని అనిపించటం ఒక శుభ పరిణామం. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం నా చిన్నతనంలో జాతీయ క్రీడల్ని, ముఖ్యంగా వాలీబాల్, బాస్కెట్బాల్ లాంటి క్రీడలని పూర్తిగా ఆతిథ్యం ఇచ్చినటువంటి చరిత్ర టీటీడీకి ఉన్నది. నిట్జామ్ 2019 తిరుపతిలో 3 రోజుల కార్యక్రమం 23 నుంచి 25 తారీఖు వరకు జరిగింది. నేటితో పూర్తిగా ముగిసింది. దాదాపు 5,000 మంది విద్యార్థులు 500 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది, 500 జిల్లాల నుంచి రావడం జరిగింది. వీటితో పాటు వారి తల్లిదండ్రులు, కోచెస్, టెక్నికల్ మెంబర్స్, ఏఎఫ్ఐ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక అభినందనలు. 4 మీట్ రికార్డ్స్ దాకా మనకు బ్రేక్ అవడం జరిగిందండి. అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి మేము కోరిన తర్వాత ఏఎఫ్ఐ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నిట్జామ్ కూడా తిరుపతిలోనే నిర్వహించాలని చెప్పేసి వారు అంగీకరించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.